అడితరగండి. జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ముంచుడే కదా, అందరినీ ముంచాడు కదా. మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా, మోసగాడు అనాలా, ఏమనాలే ఏమనాలే? అందుకే ఈసారి కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి. మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు. కేసీఆర్ గారు ఎప్పుడొచ్చినా మీ ఓట్ల కోసమే వస్తున్నాడు. ఎన్నికలుంటే వస్తున్నాడు, మీదే మీతో పనుంటే వస్తున్నాడు. గాడి దగ్గర రంగు పూస్తున్నాడు, ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు. మీ చేత ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు. ఏరు దాటేంతవరకే బోడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. ఇదే చేస్తున్నాడు కదా కేసీఆర్ సారు. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఓట్లు వేసేంతవరకే కేసీఆర్ గారి అవసరం. ఓట్లు వేయించుకున్నాక పెద్ద పెద్ద గడీలలో, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో వాళ్ళు మాత్రం హాయిగా బతుకుతున్నారు. వాళ్ళకైంది బంగారు తెలంగాణ. మీకెవరికైనా అయిందా బంగారు తెలంగాణ? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే, ఎవడన్నా పట్టించుకున్నాడా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామన్నా, డ్రిప్ వేసుకుందామన్నా సహాయం చేస్తుండే. ఈ పథకాలు ఏవైనా ఉన్నాయా? ఇప్పుడు అన్ని పథకాలకు 0 చుట్టాడు కేసీఆర్ సార్. అంటే 30,000 ఇచ్చే పథకాలను బంధు పెట్టి, 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి, నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేసాను, రైతులంతా కార్లలో తిరుగుతున్నారు, కంటి నిండా నిద్రపోతున్నాడు, కరువు నిండా తింటున్నారు, నేను రుణమాఫీ చేసేసాను అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ సార్. మరి ఇలాంటి ఆయనను అబద్ధాల కోరనక ఏమనాలే ఏమనాలే? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఒక వరదొచ్చో, ఒక పురుగుబట్టో పంటంతా నష్టపోతే కనీసం రూపాయైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? కేసీఆర్ గారి పాలనలో రైతన్నవాడు 60 ఏళ్ళకే చచ్చిపోవాలి కదా? 60 ఏళ్ళు దాటినాక చచ్చిపోతే రైతు బీమా కూడా రాదు కదా? మరి కేసీఆర్ గారేమో 69 సంవత్సరాలు బతకాలి, హాయిగా ఉండాలి, పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి, కానీ రైతులు మాత్రం 60 ఏళ్ళకే చచ్చిపోవాలనా? ఇదే కదా కేసీఆర్ గారు చెప్పిన న్యాయం?